మునుగోడు ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సమస్యల గోడు వినిపిస్తోంది. సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గ్రామాలకు రోడ్లు వేయించుకునేందుకు కృషి చేస్తున్నారు. తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తేనే ఇక్కడ ప్రచారానికి రావాలంటున్న చండూరు మండలం ఉడతలపల్లి గ్రామస్తులతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చాలా గ్రామాల్లో సమస్యల విషయం తెరమీదికి వస్తుంది. పడమటి తాళ్ళ గ్రామంలో ఉన్నాం. చండూరు మండలానికి చెందిన పడమటి తాళ్ళ గ్రామంలో వీళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మాకు రోడ్డు కావాలంటూ బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్యానర్ ని వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఇతర అధికారులు తొలగించడం జరిగింది. అభివృద్ధి జరగట్లేదు. మా పడమటి తాళ్ళ గ్రామం చాలా ఏళ్ళుగా సుమారుగా 60 ఏళ్ళుగా అభివృద్ధి నోచుకోవడం లేదు. మాకు రహదారి లేకపోవడం వల్ల రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి. 2-2.5 కిలోమీటర్ల దూరం పూర్తిగా రోడ్డు లేకుండా మేమే సొంత ఖర్చులతో ఈ రోడ్డు నేసుకున్నాం. ప్రభుత్వం అది ఎవరైతే అధికారంలోకి వస్తారో గెలిచే వాళ్ళు ఎవరైనా మాకు ఖచ్చితంగా రోడ్డు వేస్తామని హామీ ఇస్తేనే మా గ్రామానికి అడుగు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ గ్రామ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా కనిపిస్తుంది. 80 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇంకొక గ్రామంతో ఆమ్లెట్ గా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గ్రామ పంచాయతీ కాలేదు, వేరే గ్రామ పంచాయతీతో అనుబంధంగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి అభివృద్ధి జరగలేదు. నూతనంగా దీన్ని గ్రామ పంచాయతీ చేసినా అభివృద్ధి జరగట్లేదని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పడమటి తాళ్ళకు సంబంధించినటువంటి గ్రామస్తులు అంటున్నారు. వీళ్ళతో మాట్లాడదాం, అసలు 60 ఏళ్ళుగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, రోడ్డు ఎట్లా వేసుకున్నారు అని. మీకు రోడ్డు మీద డిమాండ్ కోసం మీరు అంటే బ్యానర్స్ ఏర్పాటు చేశారు, ఎందుకు బ్యానర్లు ఏర్పాటు చేశారు, ఆ బ్యానర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? రోడ్డు కోసం సార్, మాకు రోడ్డే మంచిగా ఉండాలి. మా చీకట్ల పోగట్ల పిల్లలు డబల్ పోదామంటే బాట లేదు, డాక్టర్ లేడు, చండూరుకి వెళ్లాల్సిందే రాత్రి. అవన్నీ గుంటలు గొయ్యలు అయ్యో పడుతున్న ఇసుక కొట్టి అంత ఆగమాగం సార్ రోడ్డుగా. ఇప్పుడు 60 ఏళ్ళ రోడ్డు పడి 60 ఏళ్ళ సంది లేదు. 60 ఏళ్ళ సంది ఓళ్ళు రోడ్డు వేస్తలేదు సారు. ఇదే పరిస్థితిగా చెప్పు ఎందుకు వేస్తలేరు? ఏమైంది అంటే వాళ్ళు వేస్తా అంటూ వేస్తనే వేస్తలేరు సారు. వేస్తాను గెలిచిన వాళ్ళు వేస్తాన్నారు, ముందలు ఉండి వాళ్ళు వేస్తాన్నారు. ఏది ఇంతవరకు ఓడేయలేదు. ఇప్పుడు మేము రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామని మేము గట్టిగా ఉన్నాం అన్నమాట. సమస్యలు సార్, రోడ్డు గురించే మాకు రోడ్డు బాగాలేక మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అంబులెన్స్ రావాలన్నా కానీ రావట్లేదు. అక్కడ అడ్డ రోడ్ కాడికి తీసుకురా ఎక్కించుకెళ్తామని అంటున్నాను. ఎన్ని కిలోమీటర్లు అంత దూరం? ఇక్కడికి 2 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ ఒకడు కూడా మాకు రోడ్డు వేసే అవకాశం లేదు. మేము మొన్నగిడ్డ చెప్పాము రోడ్డు వేస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్పినా కానీ అక్కడ కూడా పట్టించుకుంటలేడు. ఓట్లు అనగానే ఊరుకొస్తారు పోతురు. మా సమస్యలు గిట్టిన అయిపోయింది. ఈ రోడ్డు ఎవరు వేసుకున్నారు మీరు? మేము సొంత రెక్కలతో వేసుకున్నాం సార్. ఇది మేము చేతులతో మాకు నాయకుడు మాకు ముందొచ్చి చెప్పలే. మేము మా ఊరు పరిస్థితి ఇట్లా ఉందని మేము అంతా ఊరంతా ఏకమయ్యి రోడ్డు వేసుకున్నాం. ఏ నాయకుడు వచ్చినా మాకు ఏం ఉపయోగపడతలేదు. ఒక నాయకుడు వచ్చిండు ఒక కొబ్బరికాయ కొట్టాడు, 3 రోజులు చేశాడు. ఫస్ట్ నాయకుడు ఏం చేసినట్టే మీరు రోడ్డుకి అభియానం ఇస్తా అని ఆయన అటే పోయిండు. ఏ టీఆర్ఎస్ చేయలే, బీజేపీ చేయలే, కాంగ్రెస్ చేయలే, ఏ ప్రభుత్వం మాకు ఇంతవరకు అట్లే ఉండిపోతుంది. సమస్య మా ఊరు పరిస్థితి, రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంది. ఓ మా భవన ఇబ్బందులున్నాయి. మొన్న వచ్చిండు మనిషి చచ్చిపోతే వచ్చిండు. వచ్చినందుకు మళ్ళా మనిషి భార్యక ముందు ఆ మనిషి పోయి అక్కడ కింద పడిపోయిండు. కింద పడిపోయిండు ఆయన కూడా చచ్చిపోయిండు ఈ రోడ్డు పరిస్థితి వల్లనే. రోడ్డు గుంటలుంటాలే పడిపోయిండు, పడతంతో చచ్చిపోయిండు. అంత ఇబ్బందులు జరుగుతున్నాయి మా ఊరు పరిస్థితి. రోడ్డు కావాలి మాకు, ముఖ్యమైనది రోడ్డు కావాలి అంతే సార్ మాకు. ఇలాది ఒకటే డిమాండ్. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రమాదం కారణంగా బైక్ మీద వెళ్తుంటే గుంటలున్న నేపథ్యంలో ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి గ్రామస్తులందరం ఏకమై మాకు రోడ్డు వేస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్యానర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ బ్యానర్లని అధికార యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంతమంది ఆ బ్యానర్లు చించేస్తున్నారు. మాకు రోడ్డు వేస్తామని ఎవరైతే హామీస్తారో ఆ టైంలో మాత్రమే వాళ్ళకు ఎన్నికల టైంలో ఓట్లు వేస్తాం, లేకపోతే అవసరమైతే ఎన్నికలకే దూరంగా ఉంటామని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులు ఎవరైతే హామీ ఇచ్చారో ఆ అభివృద్ధి పనులు తెర మీద తీసుకొచ్చి ఆ పనులు చేయించుకోవాలన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా ఒక తాట మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లోనన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ గ్రామస్తులందరూ ఏకమై తమకున్నటువంటి సమస్యలను తెర మీదకి తీసుకొస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కెమెరాన్ వాజిత్ తరుణ్ కుమార్, చండూరు.